వాంకడే వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన ఉత్కంఠ పోరులో 6 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ గెలుపొందింది. ఆఖరి ఓవర్లో ముంబైకి 17 పరుగులు అవసరమవ్వగా టిమ్ డేవిడ్ వరుసగా 3 సిక్స్లు బాది చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని అందించాడు. ఇక ఈ మ్యాచ్లో రాజస్థాన్ ఓటమి పాలైనప్పటికీ ఆ జట్టు ఓపెనర్ యశస్వి జైస్వాల్ మాత్రం అద్భుతమైన సెంచరీతో మనసులు గెలుచుకున్నాడు. 53 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న జైస్వాల్ ఇన్నింగ్స్లో 15 ఫోర్లు 8 సిక్స్లు ఉన్నాయి. ఓవరాల్గా జైస్వాల్ 62 బంతుల్లో 124 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. జైస్వాల్ ఈ సెంచరీతో పలు రికార్డులు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన అన్క్యాప్డ్ ప్లేయర్గా యశస్వి జైస్వాల్ రికార్డులకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు భారత ఆటగాడు పాల్ వాల్తటి పేరు మీద ఉండేది. 2011 సీజన్లో పంజాబ్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహించిన వాల్తటి సిఎస్కేపై 120 పరుగులతో అజేయంగా నిలిచాడు. తాజా మ్యాచ్లో వాల్తటిని జైస్వాల్ అధిగమించాడు. అదేవిధంగా ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన జోస్ బట్లర్ రికార్డును సమం చేశాడు. అలాగే ఐపీఎల్లో సెంచరీ చేసిన యంగెస్ట్ ప్లేయర్ జాబితాలో యశస్వి 4వ స్థానంలో ఉన్నాడు. మొదటి స్థానంలో మనీష్ పాండే ఉండగా 2వ స్థానంలో రిషబ్ పంత్, 3వ స్థానంలో దేవదత్ పడికల్ ఉన్నారు. ఈ మ్యాచ్లో సెంచరీ సాధించిన యశస్వి జైస్వాల్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. మరి యశస్వి బ్యాటింగ్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.